फिर अंदर थोड़ा पूरी फिर अंदर मच को ना नंबर है ना सम टाइम मच को बंदा पॉकेट में नहीं ఈ సెల్ ఫోన్ స్పష్టంగా ఆమె సెల్ ఫోన్ స్పష్టంగా నా సెల్ ఫోన్ సార్ సెల్ ఫోన్ అని చెప్పి చెప్పడానికి కల్పన గారికి మన కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్కి నేను ప్రశంసిస్తున్నాము. వారికి 500 రూపాయలు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ వస్తాం. సో చాలా పకడ్బందీగా ఎలాంటి సమస్యలు లేకుండా ఈ హనుమాన్ జయంతి వల్ల ఉండగా కూడా ఫస్ట్ అవర్లో సెపరేట్ ఆఫీసర్స్కి సెట్లు పెట్టి ఎగ్జామ్లో మాత్రం ఏది కూడా కంప్రమైజ్ లేదు, దాంట్లో బందోబస్తులో కంప్రమైజ్ లేదు అని నేను చూస్తున్నాను. నేను కూడా కొన్ని సెంటర్ తిరుగుతాను. ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి భవిష్యత్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఎగ్జాము, 10th ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది కాబట్టి దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రత్యేకంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు, దాంట్లో మన వైపు నుంచి కూడా సలహా కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకటి అయితే సెల్ ఫోన్ ఎవ్వరికి కూడా పర్మిషన్ లేదు. ఈవెన్ నేను వచ్చినా మీరు చూసినారు, నేను మా వారికి చెప్పి వచ్చినాను, డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పాను, బట్ అది మర్చిపో సమ్ టైమ్స్ మనం మర్చిపో. సో గేట్లో ఉన్న స్టాఫ్కి ఇది డ్యూటీ. ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే ర్యాంక్కి అతీతంగా అందరూ కూడా సెల్ ఫోన్ బయటికి వదిలేసి వెళ్ళాలి. ఏ ఒక్క సెల్ ఫోన్ కూడా కింద లోపల పోకూడదు. నెంబర్ 1. 2, ఇందాక ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది.